Hi friends, welcome to AD Success, Visharpatnam. Today we are going to discuss about one of the most important topics in English grammar, that is nothing but voice. Ee roju manam em discuss chesukobothunnamma English grammar lo oka manchi topic adi enti voice aithe ee video start chese mundu మాకు ఈ మా వే టు సక్సెస్ అనే ఛానల్ ఎంతవరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఓకే, వీడియోలోకి వచ్చేద్దాం. ఈ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ వీడియో ఏదైతే ఇప్పుడు నేను చేస్తున్నానో అది మీకు క్లారిటీగా అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన నా ప్రీవియస్ వీడియోలో టెన్సెస్ ని మీరు బాగా చూడండి. అది చూసినట్లయితే ఇఫ్ యు ఆర్ గుడ్ అట్ దాట్ దెన్ యూ కెన్ డూ దీస్ ఆల్ ఈజీలీ. ఓకే, టాపిక్ లోకి వచ్చేద్దాం. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. వాయిస్ ఇంగ్లీష్ గ్రామర్లో వాయిస్ అంటే ఏంటి? Voice is nothing but it is a change in a verb to show whether its subject acts or it is acted upon. అంటే ఏంటి వాయిస్ అంటే? చేంజ్ ఇన్ ఏ వర్బ్ అంటే వర్బ్ అంటే ఏంటి? యాక్షన్. ఆ యాక్షన్ లో చేంజ్ అయితే వర్బ్ లో మనకు ఆల్రెడీ 3 forms ఉంటాయి. బేసిక్ గా ఆ 3 forms నుంచి మళ్ళీ మనకి V4, V5 అనేవి మనం యాడ్ చేసుకుందాం. ఓకే, 3 forms ఏంటి? V1, V2, V3. ఆ ఒక వర్బ్స్ చేంజ్ అవ్వడాన్ని వాయిస్ అంటారు. అయితే విచ్ షోస్ వెదర్ ఇట్స్ సబ్జెక్ట్ అంటే సెంటెన్స్ ఏముంటది? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, అందులో ఉండే సబ్జెక్ట్ ఏ విధంగా చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, యాక్ట్స్ వెదర్ ద సబ్జెక్ట్ యాక్ట్స్ ఆర్ ఈజ్ యాక్టెడ్ అపాన్, అంటే సబ్జెక్ట్ అనేది ఒక దాని మీద యాక్ట్ అవుతుందా లేదా అదే యాక్ట్ చేయబడుతుందా అనేది వాయిస్. ఓకే, వాయిస్ హ్యావ్ 2 types. ఏంటమ్మా? 2, యాక్టివ్ అండ్ ప్యాసివ్. వాయిస్ లో మనకి ఎన్ని రకాలు ఉన్నాయమ్మా? 2 types. ఏంటది? యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. అయితే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ డిఫరెన్స్ ఏంటి? మీరు గుర్తు పెట్టుకోవాల్సిందంతా ఒకటే. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ రెండిట్లో ఉండే సెంటెన్స్ ఒకటే, రెండిట్లో ఉండే మీనింగ్ కూడా ఒకటే, కానీ మనం డైలీ యూజ్ చేసే వర్డ్స్ అన్ని మాక్సిమం లో కూడా యాక్టివ్ వాయిస్ లో ఉంటాయి. అయితే మరి ప్యాసివ్ వాయిస్ ఎప్పుడు వాడతారంటే న్యూస్ ఛానల్స్, న్యూస్ పేపర్స్, ఇందులో ఏం చూసినా, ఫర్ ఎగ్జాంపుల్ హిందూ ఎడిటోరియల్, హిందూ పేపర్ మీద తీసినట్లయితే అందులో మాక్సిమం లో మాక్సిమం వర్డ్స్, అంటే ఏ న్యూస్ పేపర్ అయినా సరే, డెక్కన్ క్రోనికల్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, వీటిలో మాక్సిమం వాళ్ళు వాడేది ఏంటి అంటే ప్యాసివ్ ఫామ్. దిస్ ఈస్ నథింగ్ బట్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. అయితే వాటి యొక్క స్ట్రక్చర్స్ ఏంటి, మనకి ఎగ్జామ్ పరంగా ఏ ఏ విధంగా ఇస్తారు, మనం ఏ విధంగా అటెంప్ట్ చేయగలం అనేది ఈరోజు మనం చూద్దాం. ఓకే, టెన్సెస్ మీద చాలా వరకు ఈ టాపిక్ డిపెండ్ అవుతుందని చెప్పాను. అయితే ఈ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ చాలా క్లారిటీగా అర్థమవ్వాలంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. చేంజ్ ఆఫ్ ప్రొనౌన్స్. ఏంటమ్మా చేంజ్ ఆఫ్ ప్రొనౌన్స్? అంటే మనకి ఇచ్చిన సెంటెన్స్ లో ప్రొనౌన్స్ అంటే ఏంటి? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, ఇవన్నీ నథింగ్ బట్ సబ్జెక్ట్స్, అంతే కదా. ఒక టెన్స్, ఒక సెంటెన్స్ అంటే సెంటెన్స్ ఫామ్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ ఫామ్ లో సబ్జెక్ట్ లోకి వచ్చేవేంటి? ఐ, వి, యు, ఈ, షీ, ఇట్, దే, ఇవే కదా ఈ 7. ఓకే, ఈ 7 ఆర్ నథింగ్ బట్ ప్రొనౌన్స్. ఈ ప్రొనౌన్స్ ఏ విధంగా మనకి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ వచ్చేసరికి మారుతాయో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఐ, మనకి యాక్టివ్ వాయిస్ లో ఐ ప్యాసివ్ వాయిస్ వచ్చేసరికి మే అవుతుంది. ఏమవుతుందమ్మా? మే. అదే విధంగా వి, అస్, యు, యు, హీ, హిమ్, షీ, హర్, ఇట్, ఇట్, దే, దెమ్, ఇవన్నీ కూడా మనకి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి ఈ విధంగా మార్గం జరుగుతుంది. నెక్స్ట్, ఓకే, టెన్సెస్ అనగానే ఐ థింక్ మీకు గుర్తొచ్చి ఉంటుంది ఎన్ని మనకి టెన్సెస్? 4. ప్రెజెంట్, పాస్ట్, ఏం 4 అన్నానంటే ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్, అసలు 3. ఇందులో ఒక్కొక్కటి సబ్ టెన్సెస్ ఏంటమ్మా? 4, నథింగ్ బట్ 4 3 12 కదా. కానీ ఈ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి మనకి కొన్ని టెన్సెస్ అనేవి ఉండవు. కొన్ని టెన్సెస్ మనం ఎలిమినేట్ చేసేయాలి. అవి ఏంటి అంటే ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉన్నది, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉన్నది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉన్నది, సింపుల్ పాస్ట్, ఇక్కడికి వచ్చేసరికి పాస్ట్ వెళ్తుంది. అంటే దీస్ 3 forms ఆర్ నథింగ్ బట్ ప్రెజెంట్ ఫార్మ్స్, అంతే కదా. నెక్స్ట్, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ ఫ్యూచర్ అమ్మ మళ్ళీ వెళ్తుంది అంటే అది కూడా కాదు. నెక్స్ట్, ఇదేంటి? పాస్ట్. ఇవి పాస్ట్ ఫార్మ్స్. నెక్స్ట్, సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఈ రెండు కూడా ఫ్యూచర్ ఫార్మ్స్. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీరు గమనించండి, సింపుల్ ప్రెజెంట్ ఉంది, ప్రెజెంట్ కంటిన్యూస్ ఉంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉంది, కానీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది లేదు. అంటే యాక్టివ్ ప్యాసివ్ అనే టాపిక్లో
మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉండే ఒక ఫామ్, అంటే ఏదైతే సెంటెన్స్ ఆ ఫామ్లో ఉంటుందో దాన్ని మనం వి కెనాట్ కన్వర్ట్ ఇన్ టు ద ప్యాసివ్ ఫామ్. ఓకే, నెక్స్ట్ సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్. అదేవిధంగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా మనం ప్యాసివ్లోకి కన్వర్ట్ చేయలేము, కాబట్టి అది కూడా లేదు. సింపుల్ ఫ్యూచర్, సింపుల్ నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్, అంటే ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ కూడా లేదు. గమనించున్నాం ఇక్కడ సెకండ్ది, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఫోర్త్ది ఏంటి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా చేయలేం. అదేవిధంగా సెకండ్ది ఫ్యూచర్ కంటిన్యూస్ని కూడా మనం ప్యాసివ్లోకి కన్వర్ట్ చేయలేం. దీస్ ఆర్ అంటే ఓన్లీ ఇవి, వీటితో పాటు నైన్ కెన్, మే, మస్ట్, ప్లస్ వర్బ్ అండ్ దీస్ ఆర్ నథింగ్ బట్ మోడల్ వర్బ్స్. ఏంటమ్మా ఇవి? మోడల్ వర్బ్స్. మోడల్ వర్బ్స్తో కూడా మనకి ఈ యాక్టివ్ ప్యాసివ్ని అంటే యాక్టివ్లో ఇచ్చింది ప్యాసివ్లో కన్వర్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఏటేట్లేవో తెలిసే కదా, అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇది ఇది తీసేస్తే 8, అంటే మనకున్న 12 టెన్సెస్లో 4 టెన్సెస్ని మనం తీయడం జరుగుతుంది, అంటే 4 ఫార్మ్స్ మనం తీసేస్తున్నాం. ఓన్లీ ఈ ఫార్మ్స్కి మాత్రమే యాక్టివ్లో ఇచ్చిన ఏ సెంటెన్స్నైనా సరే వీ కెన్ కన్వర్ట్ ఇన్ టు ప్యాసివ్ వర్బ్స్. దిస్ ఈజ్ నాట్ దీస్ ఆర్ ద బేసిక్ ఫార్మ్స్. ఇప్పుడు స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటే దాన్ని ఏ విధంగా కన్వర్ట్ చేయగలమో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, నా ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏంటో చూద్దాం. అయితే నేను ఇప్పుడు ఏ విధంగా చెప్పబోతున్నాను ఒకసారి మీకు చెప్తానమ్మా. మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఈ విధంగా ఉంటాయి. కానీ ఈజీగా అవ్వాలని చెప్పి మీకు నేను ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఈ విధంగా వెళ్తాను. అంటే ఫస్ట్ చూడండి, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ మనకు ఉందా? లేదు. కాబట్టి ఆ రెండు ఆ విధంగా, అంటే కంటిన్యూస్ ఫార్మ్స్, పర్ఫెక్ట్ ఫార్మ్స్ ఆ విధంగా వెళ్తాను. ఓకేనా? అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫస్ట్ ఏంటమ్మా మనకి యాక్టివ్ ప్యాసివ్లోని? సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ ఏ విధంగా ఉంటుంది? యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అందుకేనమ్మా చూసారు, ఇదంతా కూడా టెన్స్ ఫామ్లో ఉంది. అందుకనే టెన్సెస్ అనేవి యూ మస్ట్ గెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఆఫ్టర్ యూ క్యాన్ డూ దిస్ ఆల్ వెరీ ఈజీలీ. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి ఇక్కడ ఈ ఎస్, ఈఎస్ ఫార్మ్స్ మీరు టెన్సెస్ చూసినట్లయితే అందులో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎస్, ఈఎస్ అంటే ఎప్పుడు వాడతాం? అంటే మనకు ఉండేవి ఏంటి? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఈ 7లోని హీకి షీకి ఇట్కి మనం వర్బ్ ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్ అనేది వాడతాం. లేదా అంటే అవి అవి కాక ఈ ఐ, వి, యు, దే ఇవి వచ్చినప్పుడు మాత్రం ఓన్లీ V1 అనేది వాడతాం. అంటే హీ ప్లేస్, షీ ప్లేస్, ఇట్ ప్లేస్ అంటే ప్లే అనే వర్బ్ తీసుకున్నట్లయితే హీ ప్లేస్, షీ ప్లేస్, ఇట్ ప్లేస్. అదే అదే ప్లే వర్బ్ వీటికి అంటే ఐ ప్లేస్ రాదు, వి ప్లేస్ రాదు, ఐ ప్లే, వి ప్లే, యు ప్లే, దే ప్లే. హ్యావ్ యూ గాట్ మై పాయింట్? ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఏ విధంగా అనేది అనమాట. నెక్స్ట్ అయితే యాక్టివ్ వాయిస్లో మనకి సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనే ఫామ్లో ఇస్తే మనం ప్యాసివ్లో ఏం రాయాలంటే సబ్జెక్ట్ ప్లస్ ఈజామర్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. మళ్ళీ చూడండి అమ్మా, బై అనేది ఇక్కడ ప్రపోజిషన్. బై ఈజ్ నథింగ్ బట్ ప్రపోజిషన్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్, సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఏ సబ్జెక్ట్ ఇచ్చారో ఆ సబ్జెక్ట్ రాయడం కాదు. ఇక్కడ సబ్జెక్ట్ అనేది కింద బ్రాకెట్లో రాయడం జరిగింది మీకోసం. ఆబ్జెక్ట్ అంటే పైన యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్టే కింద మనకి ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్. ఓకేనా, అర్థమవుతుందా? అదేవిధంగా సబ్జెక్ట్ పైన యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్ట్ మనకి కిందకు వచ్చేసరికి ఆబ్జెక్ట్ అవుతుంది. అందుకే మీకు అలాగా అర్థం అవ్వాలని చెప్పి నేను రాయడం జరిగింది. చూడండి అంటే ఈ ఫామ్లో ఎలా ఉంది ఇది ఎలాగా. అయితే దీనికి ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. ఐ హెల్ప్ హిమ్, ఐ హెల్ప్ హిమ్ అంటే ఏంటి? ఐ ఈజ్ నథింగ్ బట్ సబ్జెక్ట్, హెల్ప్ ఈజ్ నథింగ్ బట్ V1. ఐ వచ్చిందని నేను చెప్పాను కదా మీకు. ఎస్, ఐ హెల్ప్స్ ఎందుకు రాదు? ఐ, వి, యు, దేకి మాత్రం మనం V1 మాత్రం వాడతాం, చెప్పాను ఆల్రెడీ. ఓకే, సో ఐ హెల్ప్ హిమ్, హిమ్ అంటే ఏంటమ్మా? ఆబ్జెక్ట్. ఐ హెల్ప్ హిమ్, దిస్ ఈజ్ నథింగ్ బట్ యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లోకి వచ్చి ఏమైంది? హీఈస్ హెల్ప్డ్ బై మీ, హిమ్. హిమ్ ఏమైంది? హీ అయిపోయింది. ఆల్రెడీ మీకు ఇందాక చెప్పడం జరిగింది. ఏంటి? టేబుల్ ఇచ్చాను, ప్రొనౌన్స్ హౌ డిడ్ ద ప్రొనౌన్స్ విల్ చేంజ్. ఓకే, అదనమాట. హీ అనేది ఏమైంది? హిమ్ అయింది. సో హీఈస్ హెల్ప్డ్ ఈజ్ అంటే ఈజ్ ఏమార్లో ఈజ్ వచ్చిందా? ఓకే, సబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్లో అది హీ, హీ వచ్చింది, ఈజ్ వచ్చింది. నెక్స్ట్ ఏ రావాలన్నాను? V3. ఏ రావాలమ్మా? V3. V3 అంటే హెల్ప్డ్, హెల్ప్కి V3 ఏంటి? హెల్ప్డ్, హెల్ప్, హెల్ప్డ్, హెల్ప్డ్. ఓకే, నెక్స్ట్ బై, బై ఆబ్జెక్ట్ అంటే
ఈ సబ్జెక్ట్ మీ ఐకి ఏమవుతాను మీ హ్యావ్ యూ గాట్ మై పాయింట్ ఐ హెల్ప్ హిమ్ హీ ఈజ్ హెల్ప్డ్ బై మీ దిస్ ఈస్ నథింగ్ బట్ ద ప్యాసివ్ ఫామ్ అదే విధంగా we eat rice we want this is nothing but object and it is subject emaindi rice is eaten by us is a marlo is vachindi next v3 eaten okay eat geti eaten eat ate eaten okay by okay plus v ante us ante we eat rice ki rice is eaten by us is the passive form next unnadi entamma manaki simple past ante simple future ee vidhanga vachindo chusaru kada ante same idu ela undo alane chudandi subject plus v1 plus object ikkada v1 nu ikkada v2 ayipodu simple past ki okay next subject plus is amar was were ayipodu endukante past kaabatti subject plus was were plus v3 plus by plus object this is nothing but the simple past chudandi he took the book he took anedi enti v2 the book was taken by him was okay ikkada is raadu ade sentence ikkada took teesi takes pettamante appudu taken avuthu okay he took the book was taken v3 by object him ante ikkada object ikkada subject object avudani cheppanu kada already so this is nothing but he took the book was taken by him adhe vidhanga he gathered flowers were gathered by him this is nothing but the simple past these two are the day ante starting simple present simple past chusam ippudu simple future e vidhanga untado chuddam okay సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ చూసాం కదమ్మా అదేవిధంగా సింపుల్ ఫ్యూచర్ సింపుల్ ఫామ్స్ లో ఉంటుంది అది ఏంటండి సింపుల్ ఫ్యూచర్ అయితే సింపుల్ ఫ్యూచర్ యాక్టివ్ వాయిస్ ఏ ఫామ్ లో ఉంటుంది సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ వీవర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈ ఫామ్ లో మనకి యాక్టివ్ వాయిస్ ఇస్తాడు అదేవిధంగా ప్యాసివ్ వాయిస్ సబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఆల్రెడీ మీకు ముందు చెప్పడం జరిగింది ఓకేనా విల్ ఆర్ షల్ ప్లస్ బి ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్ బై ఇస్ ద ప్రిపోజిషన్ V3 ఇస్ ద ఏంటి టెన్స్ ఓకే అయితే ఇప్పుడు ఈ ఫామ్ ఉంది ఇది ఏంటి అసలు ఇందులో ఈ ఫామ్ ని క్లారిటీగా చూసి దాన్ని బట్టి మనం రాయాల్సి ఉంటుంది అది మనకు తెలిసిన విషయమే అంటే హీ విల్ గివ్ ద బుక్ హీ అంటే సబ్జెక్ట్ విల్ అంటే ఈ రెండింటిలో చోటి అంటే విల్ దీనికి వాడడం కదా మరి షెల్ ఎప్పుడు వాడాలంటే ఐకి వీకి వచ్చినప్పుడు షెల్ అనేది వాడాలంటే ఐ షెల్ వి షెల్ ఓకేనా నెక్స్ట్ హీ విల్ గివ్ ద బుక్ గివ్ ఈస్ నథింగ్ బట్ V1 ద బుక్ ఈస్ ఆబ్జెక్ట్ సో ఇది ఎలా ఉంది అయితే ద బుక్ అనేది ఏంటి ఆబ్జెక్ట్ అవుద్ది అంటే ప్యాసివ్ లోని సబ్జెక్ట్ బట్ ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ ఇన్ యాక్టివ్ వి టేక్ దట్ యాజ్ ఎ ప్యాసివ్ ద బుక్ విల్ బి అంటే విల్ ఆర్ షెల్ లో తీసుకుంటాం విల్ బి ప్లస్ V3 అంటే దేనికి V3 V1 కి V3 గివెన్ అవునా కాదా సో గివెన్ హీ విల్ బి గివెన్ బై ప్లస్ ఆబ్జెక్ట్ ఏంటో మీ ఇక్కడ సబ్జెక్ట్ ఎక్కడికి వచ్చారు ఆబ్జెక్ట్ అవుతుంది ఆల్రెడీ చెప్పాను అయితే ఇక్కడ ఏముంది మనకి హీ ఉంది ఏమవ్వాలి హిమ్ అవుతుంది ద బుక్ విల్ బి గివెన్ బై హిమ్ చూసుకుంటే ఇక్కడ V3 తీసుకోవాలి గివెన్ అర్థమవుతుందా సో ద బుక్ విల్ బి గివెన్ బై హిమ్ దిస్ ఈస్ నథింగ్ బట్ సింపుల్ ఫ్యూచర్ ఇచ్చినప్పుడు ఆ విధంగా రాస్తారు అయితే ఫ్యూచర్ అది ఐ మీన్ సింపుల్ ఫామ్స్ అయిపోయి ఇప్పుడు కంటిన్యూస్ ఫామ్స్కి వచ్చేసరికి ఫస్ట్ మనకి ఏముందమ్మా ప్రెజెంట్ కంటిన్యూస్ ఉంది ప్రెజెంట్ కంటిన్యూస్ ఏంటి ప్రెజెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్ సబ్జెక్ట్ ప్లస్ ఈజామార్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ V4 అంటే V1 ప్లస్ ఇంగ్ V4 అంటే ఏంటమ్మా V1 ప్లస్ ఇంగ్ అంటే ప్లేయింగ్ ఈటింగ్ ఇలాంటి వాటికి కూడా అయితే సబ్జెక్ట్ ప్లస్ ఈజామార్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ దీన్ని ఏ ఫామ్ లో పాసివ్ రావాలంటే ఏం చేయాలంట సబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఇన్ యాక్టివ్ వి టేక్ యాజ్ సబ్జెక్ట్ ఇన్ ప్యాసివ్ సబ్జెక్ట్ ప్లస్ ఈజమార్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్ ఈ స్ట్రక్చర్స్ అంటే మీరు ఇవన్నీ చేయాలంటే ఈజీగా ఎగ్జామ్ పరంగా మీకు 10th ఇంటర్ వరకు కూడా మీకు యాక్టివ్ ఇచ్చి ప్యాసివ్ లో కన్వర్ట్ చేయమంటాడు బట్ వెన్ యూ కమ్ టు డిగ్రీ యూ హ్యావ్ టు ఫైండ్ యాక్టివ్ వెన్ దే గివ్ ప్యాసివ్ సో ఈ రెండింటికి మీరు ఫెమిలియర్ గా ఉండాలి అయితే సబ్జెక్ట్ ప్లస్ ఈజమార్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్ షీఈస్ ప్లేయింగ్ ఎ గేమ్ షీ ఈస్ V4 అంటే ప్లేయింగ్ ఏ గేమ్ ఆడుతుంది అయితే దీన్ని మనం ఏం చేయాలి ఏ గేమ్ ఈస్ బీయింగ్ ప్లేడ్ బై హర్ అంటే ఏ గేమ్
is the object. ESMR law is being. Okay. V3 played by her. And playing ki V3. Playing ki V3. Play ki V3. Okay na. Aithe played by her. A game is being played by her. This is nothing but the present continuous form. Ippudu manam past continuous form adhe vidhanga future continuous form chuddam. Aithe meeku gurtunchukondi rendittlo kuda meaning okate untadi. Ikkadaina sare indulonaina sare active passive is nothing but em ledhu ఒక వర్బ్ చేంజ్ చేయడం. ఆల్రెడీ చెప్పాను చేంజ్ ఇన్ ద వర్బ్ దట్ యాక్ట్స్ ఆర్ యాక్టెడ్ అపాన్, అంటే అది దేని మీద యాక్ట్ చేస్తుందా లేదా అదే యాక్ట్ అవుతుందా అనే డిఫరెన్స్ కోసం. అంటే ఇక్కడ చూడండి ప్లేయింగ్ ఏ గేమ్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఇదైంది, ఆబ్జెక్ట్ ఇదైంది, ఇక్కడికి వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఇదైంది, సబ్జెక్ట్ ఇదైంది, మారింది కదా. అంతే, ఇంకేం లేదు, సేమ్ మీనింగ్ మాత్రమే వస్తుంది. ఓకేనా? దీస్ ఆర్ నథింగ్ బట్ ప్రెసెంట్ కంటిన్యూస్. నెక్స్ట్ ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఆల్రెడీ మనం సింపుల్ ఫామ్స్ చూసాం, అదేవిధంగా కంటిన్యూస్ ఫామ్స్ వచ్చేసరికి మనకి 3 ఉండాలి, కానీ ఇక్కడ మాత్రం 2 ఉంటాయి చెప్పాను ఆల్రెడీ. ఓకేనా? ప్రెజెంట్ అయిపోయింది, ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు చూద్దాం. పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్ ఏ ఫామ్ ఉంటుందమ్మా? సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V4. V4 ఈజ్ నథింగ్ బట్ అగైన్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్, అంటే సబ్జెక్ట్ వాజ్ వర్ ప్లస్ V4, అంటే V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ ఫామ్ లో మనకి పాస్ట్ కంటిన్యూస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే దాని మనం ప్యాసివ్ ఏ విధంగా, సబ్జెక్ట్ అంటే దీని ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. అంటే నేను ఇక్కడ ఆబ్జెక్ట్ అన్న అదేముంది అదే రాసిడు మాత్రం కాదమ్మా, లెటర్ అంటే ఇవి నేమ్స్ కాబట్టి అక్కడ లెటర్స్ వచ్చాయి తెలిసి చెప్పాను ఆల్రెడీ. హీ అయితే హిమ్ అని ఈ విధంగా మారుతాయని. ఓకే, అలా యూ మస్ట్ చేంజ్. ఓకే, ఇది దీని ఫామ్. అయితే దీనికి ఎగ్జాంపుల్, ఐ వాజ్ రైటింగ్ ఎ లెటర్. ఐ సబ్జెక్ట్ వాజ్, ఓకే, రైటింగ్ ఏ లెటర్. మీకు ఆల్రెడీ తెలుసు వాజ్ ఎప్పుడు వాడాలి, వెర్ ఎప్పుడు వాడాలి, అంటే హీ షీ ఇట్, అదే ప్రెసెంట్ టెన్స్ లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే. హీ షీ ఇట్, హీ షీ ఇట్ వచ్చేసరికి వాజ్, హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్. నెక్స్ట్ హీ, ఐ మీన్ సారీ, దే, ఐ, వి, యు, ఇవి వచ్చేసరికి వేర్. ఐ వేర్, దే వేర్, వి వేర్, యు వేర్. ఓకే, నెక్స్ట్ అయితే ఐ వాజ్ రైటింగ్ ఏ లెటర్, ఇది యాక్టివ్ ఫామ్. దీనికి ప్యాసివ్ ఏమవుతుంది, ఏ లెటర్ అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, ఈ ఆబ్జెక్ట్ ఇక్కడికి వచ్చేసరికి సబ్జెక్ట్ చెప్పాను ఆల్రెడీ. ఏ లెటర్ వాజ్, వాజ్, లెటర్ అంటే లెటర్ అంటే ఏంటి, ఇట్ వస్తువు కదా, కాబట్టి దానికి మనం ఇట్ అనేది యాడ్ చేస్తాం. దే, హీ ఇలా కాదు, ఇట్ అనేది యాడ్ చేస్తాం. ఇట్ వచ్చేసరికి మనం ఏమని చెప్పాం, వాజ్ అనేది వాడదామని చెప్పాం. సో ఏ లెటర్ వాజ్ అంటే ఇట్ వాజ్. బీయింగ్ అంటే రైటింగ్, రైటింగ్ ఏం రావాలి, బీయింగ్ ప్లస్ V3, అంటే బీయింగ్ ప్లస్ V3 ఇస్ నథింగ్ బట్ అంటే రైటింగ్. రైటింగ్ అంటే అది ఏ వర్బ్, రైట్, రైట్ అనేది V1, రైటింగ్ అనేది V4. ఓకే, రైట్ కి V1 V2 V3 చెప్పండి, రైట్ రిటర్న్, రైట్ రోట్ రిటర్న్. ఓకేనా? అయితే V3 అనేది ఏం రాస్తాం, రిటర్న్. సో ఏ లెటర్ వాజ్ బీయింగ్ రిటర్న్ బై మీ. ఐ అనేది ఏమవుతుందని చెప్పాను ఆల్రెడీ టేబుల్లో, మీ. సో ఏ లెటర్ వాజ్ బీయింగ్ రిటర్న్ బై మీ. దిస్ ఈస్ నథింగ్ బట్ ద ప్యాసివ్ ఫామ్. అంటే ఇవి అంటే మన కంటిన్యూస్ లోకి వచ్చేసరికి వీ హ్యావ్ 2, ఏంటవి, ప్రెసెంట్ అండ్ పాస్ట్, అవి అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసరికి ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఫామ్స్ లోకి వస్తున్నాం. సింపుల్ ఫామ్స్ అయిపోయి, కంటిన్యూస్ ఫామ్స్ అయిపోయి, అదే విధంగా పర్ఫెక్ట్ ఫామ్స్. అయితే ప్రెసెంట్ పర్ఫెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఏం లేదమ్మా, మీరు ఓన్లీ ఈ యొక్క స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే యూ కెన్ ఈజీలీ అటెంప్ట్ ఇట్. ఓకే, సో సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఈ ఫామ్ లో ఉంటుంది, దాన్ని సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్. ఏమైనా బీన్, సేమ్ స్ట్రక్చర్ కి బీన్ అనేది పెట్టేస్తే అది ప్యాసివ్ ప్లస్ V3 ప్లస్ బై ఆర్ పెట్టుకోవాలి. ఎలాగో తెలుసు కదా మనకి ప్రపోజిషన్ అనేది ఎప్పుడు కూడా మనకి ప్యాసివ్ లో ఉంటుంది. సో ప్లస్ ఆబ్జెక్ట్. అయితే దానికి ఏమని వచ్చింది, షీ హాస్ టేకెన్ ద బుక్. షీ హాస్ తెలుసు మళ్ళీ మనకి, ఇక్కడ హ్యాస్ ఎప్పుడు వాడాలి, హ్యావ్ ఎప్పుడు వాడాలి, హ్యావ్, హ్యావ్ అనేది ఎప్పుడు కూడా దే, ఐ, వి, యు అంటే ఐ హ్యావ్, వి హ్యావ్, దే హ్యావ్, యు హ్యావ్. అండ్ హ్యాస్ షుడ్ బి యూస్డ్ ఫర్ హీ, he has, she has, it has. Okay na? Objects kuda manam it kan teeskuntam edha e vidhanga aithe ikkada ikkada teeskunnam. Aithe she has, it has. Aithe she has taken the book. Deeniki vachesariki the book anedi object avutundi, subject ikkadiki vachesariki the book. Has been,
has been. Book అనేది ఏంటమ్మా ఆబ్జెక్ట్ కదా. సో హ్యాస్ బీన్ అనేది ఎందుకు పెట్టాం, ప్యాసివ్కి వచ్చేసరికి హ్యాస్ బీన్ రావాలి. సో ద బుక్ హ్యాస్ బీన్ టేకెన్. టేకెన్ టేకెన్ అనేది వి త్రీ, మనకి ఇక్కడ కూడా వి త్రీ తీసుకోవాలని ఇక్కడ రాసాం ఆల్రెడీ. ఓకే, అంటే ప్యాసివ్ లోకి యాక్టివ్ లోకి సేమ్ వి త్రీ. సో ద బుక్ హ్యాస్ బీన్ టేకెన్ బై హర్, షీ షీ విల్ బికమ్ హర్. అయితే ఇవన్నీ సింపుల్ ఫార్మ్స్ కదా. ఒకవేళ టఫ్ అంటే చిన్నది ఏదైనా యాడ్ చేస్తే, అంటే మీరు అది ఎంత పెద్ద సెంటెన్స్ అయినా సరే, ద సెంటెన్స్ మైట్ బి బిగ్ కానీ మీరు చూడాలి, ఎంత లాంగ్ ఉన్నా సరే మీరు చూడాల్సిన తోట ఏంటది, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. అదే సెంటెన్స్, ఇప్పుడు ఇదే సెంటెన్స్, షీ హ్యాస్ టేకెన్ ద బుక్ ఆల్రెడీ. ఆల్రెడీ అనేది ఏంటి, ఎక్స్ట్రా వర్డ్, అది అది ఏంటది, ఎక్స్ట్రా ఫ్రేజ్, మనకు అదే అనవసరం, అది కంటిన్యూ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ షీ హ్యాస్ టేకెన్ ద బుక్ ఆల్రెడీ. ఓకే, ద బుక్ హ్యాస్ బీన్ టేకెన్ బై హర్ ఆల్రెడీ, అంతే. అంటే ఆల్రెడీ అనే ఫ్రేజ్ మీరు తర్వాత పెట్టుకోవచ్చు, కానీ మెయిన్ మనం చూడాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ పర్ఫెక్ట్. అండ్ అనదర్ నెక్స్ట్ వన్ దట్ వీ హ్యావ్ ఈజ్ పాస్ట్, అదేంటి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఆల్రెడీ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేది కన్వర్ట్ చేసాం కదమ్మా, అది ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ ఏంటో మనం చూద్దాం. పర్ఫెక్ట్ ఫార్మ్స్ ఒకటి అయిపోయింది, ఇంకోటి పాస్ట్ పర్ఫెక్ట్ ఏ ఫామ్ ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్. ఏ ఫామ్ ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్. అయితే దానికి మనం ప్యాసివ్ లోకి మార్చాలంటే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ వి త్రీ ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. అయితే దీనికి ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ సాల్వ్డ్ ద సమ్స్, లేదా ఐ హ్యాడ్ సాల్వ్డ్ ద ప్రాబ్లమ్స్. ద సమ్స్ హ్యాడ్ బీన్ ఓకే, హ్యాడ్ కి హ్యాడ్ బీన్ సాల్వ్డ్ ఏంటమ్మా, solved. The sums had been solved by me. ఏమైంది ఇక్కడ, మీ అయింది. ఏమైంది, మీ అంటే బీన్ అనేది యాడ్ చేస్తాం, బై అనేది యాడ్ చేస్తాం. ఇది ఏ ఫార్ము, పాస్ట్ పర్ఫెక్ట్. అండ్ ద లాస్ట్ వన్ దట్ వీ హ్యావ్ ఈజ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఏంటమ్మా, ఫ్యూచర్ పర్ఫెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ విల్లో షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఈ ఫామ్ లో యాక్టివ్ ఇస్తారు. ప్యాసివ్ మనం ఏ విధంగా మార్చాలి, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్ బీన్. మళ్ళీ అక్కడ కూడా మనం పెట్టాల్సింది బీన్. అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, పర్ఫెక్ట్ ఫామ్స్ వచ్చేసరికి మనం పెట్టాల్సింది బీన్. ఓకే, బీన్ ప్లస్ వి త్రీ ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. ఐ విల్ హ్యావ్ ఈటెన్ ద చాక్లెట్. ఈటెన్ అనేది వి త్రీ, హ్యావ్ ఐ విల్ ఆర్ ఐ షల్ ఏదైనా పర్లేదమ్మా. ఓకే, ఐ విల్ హ్యావ్ ఈటెన్ ద చాక్లెట్ అంటే ద చాక్లెట్ విల్ హ్యావ్ బీన్ ఈటెన్ బై మీ. ఐ ఏమైంది ఇక్కడ, మీ అయింది. దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఫ్యూచర్ పర్ఫెక్ట్. అయితే ఇప్పుడు మనం ఏం చూసాం, ఈరోజు మనం చూసే టాపిక్ ఏంటంటే యాక్టివ్ ప్యాసివ్ వాయిస్. అది ఓకే, ఈ యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ లో మనం టెన్సెస్ పరంగా వెళ్ళాం. టెన్సెస్ పరంగా వెళ్తే మనకి ఎన్ని వచ్చాయి, ఇవి ఏంటి, సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ లేదు, అలా వచ్చాయి కదా. అయితే ఇవన్నీ కూడా ఇవి. దీంతో పాటు వీ హ్యావ్ సమ్ అడ్వాన్స్డ్ స్ట్రక్చర్స్. ఏంటమ్మా, కొన్ని స్ట్రక్చర్స్ అనేవి అడ్వాన్స్డ్, అంటే అవి మనకి ఎగ్జామ్ పరంగా ఇవ్వకపోవచ్చు. అంటే ఇంపరేటివ్ సెంటెన్స్, కొన్ని ఎక్స్ట్రా సెంటెన్సెస్, ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతగా ఉపయోగపడవు, కానీ నేర్చుకుంటే సబ్జెక్ట్ చాలా వరకు యూజ్ అవుతుంది. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఆల్రెడీ మనం టెన్సెస్ వైజ్ చూస్తాం కదమ్మా, ఇప్పుడు రిమైనింగ్ ఇంపార్టెంట్ మోడల్స్ చూద్దాం. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ దట్ ఈస్ మోడల్స్ అండ్ ఇన్ఫినిటివ్. మోడల్స్ అంటే ఆల్రెడీ చెప్పాను, క్యాన్, మే, అవుట్ ఇవన్నీ కూడా. అదేవిధంగా అవుట్ అంటే OUGHT అమ్మ. ఓకే, అయితే ఇన్ఫినిటివ్, ఇన్ఫినిటివ్ అంటే ఏంటి, ఇన్ఫినిటివ్ అనగానే మోడల్ వర్బ్ ప్లస్ టూ, ఈ ఫామ్ మనం ఇన్ఫినిటివ్ అంటాం. ఏంటమ్మా ఇన్ఫినిటివ్ అంటే హ్యాస్ టు, హ్యావ్ టు, ఈ మోడల్ వస్తుంది. అయితే దానికి ఫస్ట్ ఎగ్జాంపుల్స్, ఎగ్జాంపుల్స్ కన్నా ముందు స్ట్రక్చర్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకే, స్ట్రక్చర్స్, సబ్జెక్ట్ ప్లస్ విల్, మే, షెల్ ప్లస్ అంటే ఆర్ అనమాట, అంటే విల్ లేదా షెల్ లేదా మే ఏదైనా సరే, ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ ఫామ్ లో యాక్టివ్ వాయిస్ ఉంటే దాని ప్యాసివ్ వాయిస్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ఆర్ మే ప్లస్ బి ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మ్యాక్సిమం లో మ్యాక్సిమం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏ విధంగా అంటే చూడండి, ఇప్పుడు ఇదే సెంటెన్స్, దీనికి మనం సెంటెన్స్ చూద్దాం. దే మే కాల్ మీ ఫర్ ద ఇంటర్వ్యూ. ఇక్కడ మీరు చూసినట్లయితే దే మే కాల్ మీ అనేది మెయిన్. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను ఎక్స్ట్రా ఏ సెంటెన్స్ ఏ ఫ్రేజ్ ఇచ్చినా సరే మనం దాన్ని డైరెక్ట్ గా ఎలా ఉందో అలా రాసి వచ్చు. దే మే కాల్ మీ ఫర్ ద ఇంటర్వ్యూ. దే మే కాల్ మీ ఫర్ ద ఇంటర్వ్యూలో
I may be called for the interview by them. I may be called for the interview by them. Adhunda. Aithe I may be called. Anedi dindi. For ante ekkade me ayyipindi may be called for ante I may be called for the interview by them. Anna parledu leda I may be called by them. Rasi for the interview. Ante idi this is nothing but the remaining sentence. Okay? Ala rasi vachu. This is the form for models. Aithe infinitive example. Mundu structure chuddam. Infinitive ante subject plus as or have plus 2 plus v1 plus object. Ee form lo verb unte I mean active voice unte passive voice kodisarki subject plus subject ante object anna gurtunchukondi. Ee object batte manam ikkada has or have a pettali. Okay? He she it has a I be you they have తెలుసు కదా అయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ 2b ప్లస్ v3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్ ఇది ఫామ్ దీనికి ఎగ్జాంపుల్ ఎలా ఉంది ఐ హ్యావ్ టు ఫినిష్ ద వర్క్ ఐ హ్యావ్ టు ఫినిష్ ద వర్క్ అయితే ద వర్క్ ఓకే ద వర్క్ హ్యాస్ టు బి హ్యాస్ టు బి హ్యాస్ టు బి ఫినిష్డ్ v3 కదా కాబట్టి ఫినిష్డ్ v3 ఏట అవుద్ది ఫినిష్డ్ బై మీ ఐ అనేది మీ అవుద్ది these are the most important models inkoka important model ente ippudu manam chuddam okay the next one is enti ippudu varaku konnaya kadamma the important topic inkota annanu ade I mean the model ade enti imperative sentence asalu imperative sentence ante enti imperative sentence ante sentence form lo undadu sentence form lo undadu sentence ante enti subject plus verb plus object avuna ee form lo lenivi imperative ante example kinda నో పర్ఫెక్ట్ ఫామ్ అంటే ఒక పర్ఫెక్ట్ ఫామ్ ఉండదు ఎగ్జాంపుల్ ఏంటి ప్లీజ్ గెట్ మీ సమ్ వాటర్ ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్ ఇలాంటివన్నీ కూడా మనకి అక్కడ సబ్జెక్ట్ ఏమైనా ఉందా ఆ విధంగా ఉండదు అంటే ఒక ఫామ్ లో ఉండదు దాన్నే మనం ఇంపరేటివ్ అంటాం అయితే ఈ ఫామ్ లో చూడండి ఇలా ఇచ్చినప్పుడు దానికి మ్యాక్సిమం లో మ్యాక్సిమం మనం లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అంటే ఇక్కడ ఏదైనా ఆబ్జెక్ట్ అనేది ఇస్తారు కదమ్మా లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ వి త్రీ ఈ ఫామ్ లో రాయడం జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ కన్ఫ్యూజన్ అయ్యే ఒక మోడల్ అన్నమాట ఓకే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ప్లీజ్ క్లోజ్ ద డోర్ ప్లీజ్ క్లోజ్ ద డోర్ ఇక్కడ సబ్జెక్ట్ ఏమీ లేదు సబ్జెక్ట్ ఏం చెప్పాను ఐ వి యు దే హీ షీ ఇట్ ఇవి మాత్రమే సబ్జెక్ట్స్ అవి ఏది లేకపోయినా సరే అది ఆ సెంటెన్స్ లోని సబ్జెక్ట్ లేనట్టే ఓకే సో ప్లీజ్ ఉంది కాబట్టి కాదు ప్లీజ్ క్లోజ్ ద డోర్ the let the door adi door anedi the door em avutama object avuddi close anedi em avuddi verb avuddi ante verb und object und subject ledu kabatti adi form kaadu so let the door be closed closed be three form ante let the door be closed subject ledu so subject ikkada raayaledu got it okay example next shut the window let the window be shut అంటే షట్ షట్ అంటే షట్ కి షట్టే వి త్రీ అమ్మ ఓకే ఇక్కడ వి వన్ ఇస్తేమేమో అనుకోకండి వి త్రీ షట్ కి షట్టే షట్ 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 గాట్ ఇట్ ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అయితే అయిపోయినట్టే మనకి మ్యాక్సిమం ఇవే వీటిలోంచి మాత్రమే మనకి ఏ ఎగ్జామ్కి అయినా ఇస్తారు అయితే ఇప్పుడు మనం అన్ని పాజిటివ్ లో చూసాం ఇంకో దానికి ఇంకో చెప్పాల్సింది ఏముందంటే నెగిటివ్ నెగిటివ్ ఒకటి ఉందమ్మ నెగిటివ్ అదే విధంగా ఇంట్రోగేటివ్ ఇంట్రోగేటివ్ ఇస్ నథింగ్ బట్ క్వశ్చనింగ్ క్వశ్చనింగ్ విధంగా కూడా ఇవే ఫార్మ్స్ నేస్తారు అది ఎలాగా నెగిటివ్ ఫస్ట్ చూసినట్లయితే నెగిటివ్ సెంటెన్సెస్ నేను ఎగ్జాంపుల్ మీకు పాస్ట్ కంటిన్యూస్ తీసుకున్నాను ప్రతి దానికి కూడా ఇలాగే కానీ అన్ని రాయాల్సిన అవసరం లేదు మీకు అర్థమైపోతుంది కాబట్టి నేను ఇలా చేశాను ఎందుకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి పాస్ట్ కంటిన్యూస్ ఇది పాస్ట్ కంటిన్యూస్ ఫామ్ మనం పాస్ట్ కంటిన్యూస్ మీరు వీడియో బ్యాక్ ఎండ్ చూసినట్లయితే సబ్జెక్ట్ వెజర్వర్ నాట్ అనేది పెట్టలేదు ప్లస్ వి ఫోర్ ఆబ్జెక్ట్ ఉంటుంది సబ్జెక్ట్ వెజర్వర్ నాట్ మళ్ళీ పెట్టలేదు అక్కడ బీయింగ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే నాట్ అనేది పెట్టేస్తే అది నెగిటివ్ ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇదే విధంగా ప్రతిదీ అన్ని కూడా ఇదే చూడండి అంటే ద బాయ్ వాజ్ నాట్ రీడింగ్ ద బుక్ ద బాయ్ వాజ్ రీడింగ్ ద బుక్ నాట్ తీసేయండి ద బుక్ వాజ్ బీయింగ్ రెడ్ బై ద బాయ్ నాట్ తీసేస్తే నెగిటివ్ గా నాట్ పెట్టేస్తాం అదేవిధంగా పాస్ట్ పర్ఫెక్ట్ కి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కి అన్నిటికీ కూడా నాట్లు పెట్టడమే అది నెగిటివ్ సో ఇది నెగిటివ్ అండ్ ఇంపరేటివ్ దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు ఇంటరోగేటివ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఓకే చూసారు కదమ్మా ఇప్పటి వరకు మనం చేసే
ఇంపార్టెంట్ అన్నీ కూడా అయిపోయాయి. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి? ఇంటరోగేటివ్. ఇంటరోగేటివ్ అంటే ఏంటమ్మా? క్వశ్చనింగ్. ఇంటరోగేటివ్ అంటే ఏంటి? క్వశ్చనింగ్. అయితే దీస్ బిగన్ విత్ డూ, డస్, డిడ్, ఈజ్, వాస్, వెర్, ఆమ్, హ్యాస్, హ్యావ్, హ్యాడ్ అండ్ ఆల్సో విత్ వాట్, హూ, వెన్, వేర్, ఎక్సెట్రా. అంటే ఇవి వీటితో స్టార్ట్ అయ్యి మాత్రమే మనం ఇంటరోగేటివ్ అంటాం. మనకి మ్యాక్సిమం ఇప్పుడు దీనికన్నా ముందైన అన్ని మోడల్స్ తెలుసు ఇంపరేటివ్ వరకు, కానీ ఇవి ఇన్ని ఉంటాయా అనేది మాత్రం తెలియదమ్మా. అయితే చూడండి, ఇవన్నీ కూడా మనకి వీటితో కూడా స్టార్ట్ అయ్యే టెన్సెస్, ఐ మీన్ ఈ సెంటెన్సెస్ అన్ని ఉంటాయి. అయితే ఎగ్జాంపుల్స్, హ్యాస్ హీ కిల్డ్ ద డాగ్, హ్యాస్ హీ కిల్డ్ ద డాగ్, ఏంటి వచ్చింది, హ్యాస్ ద డాగ్ బీన్ కిల్డ్. మరి దీనికి స్ట్రక్చర్ ఏది అని మీరు అడగవచ్చు. స్ట్రక్చర్ దీనికి ఏం కాదు, ఆల్రెడీ మీరు ముందే చూసారు, చూడండి కావాలంటే. హ్యాస్ హీ హ్యాస్ చేయండి అమ్మ దీన్ని, దీన్ని ముందుకు దీన్ని బ్యాక్ అంటే ఇంటర్చేంజ్ చేయండి. హీ హ్యాస్ కిల్డ్ ద డాగ్ అంటే ద డాగ్ హ్యాస్ బీన్ కిల్డ్ అని వచ్చిందా, ద డాగ్ హ్యాస్ బీన్ కిల్డ్ బై హిమ్ వచ్చిందా, అది ఏది, అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంకదా, సబ్జెక్ట్ హ్యాస్ ఇది వచ్చింది, అది ప్రెజెంట్ పర్ఫెక్ట్. అదే విధంగా క్వశ్చనింగ్ అనేసరికి ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి అంతే, సబ్జెక్ట్ ఆ హెల్పింగ్ వర్బ్ ఇంటర్చేంజ్ అవుతాయి అంతే, ఇంకేం లేదు. అయితే ఇది హ్యాస్ హీ కిల్డ్ ద డాగ్, హ్యాస్ ద డాగ్ బీన్ కిల్డ్, ఇదే విధంగా అన్ని టెన్సెస్ మీరు చేసేయచ్చు. నెక్స్ట్ డిడ్ ఐ కిల్ అ స్నేక్, డిడ్ ఐ కిల్ అ స్నేక్, డిడ్ డిడ్తో కూడా మనకు క్వశ్చన్ స్టార్ట్ అయింది కదా, డిడ్ ఈస్ నథింగ్ బట్ వీ టేక్ దిస్ యాజ్ ఎ వీ టూ, ఒకవేళ డూ డస్ వస్తే వీ వన్. ఓకే, డిడ్ ఐ కిల్ ఎ స్నేక్ అంటే వీ టూ వస్తే ఏం చేయాలి, వస్ ప్లస్ వీ టూ వీ త్రీ వస్తుంది, వీ టూ వస్తే వస్ ప్లస్ వీ త్రీ వస్తుంది ప్యాసివ్ లో. సో ఏమైంది, వాజ్ ఎ స్నేక్ కిల్డ్, కిల్ కి వీ త్రీ కూడా కిల్డే కదా, సో వాజ్ ఎ స్నేక్ కిల్డ్ బై మీ అంటే వీ టూ మరి కిల్ కాదు కదా అనవచ్చు, కానీ ఇక్కడ డిడ్ వచ్చింది ఆల్రెడీ, డిడ్ ఈస్ నథింగ్ బట్ వీ టూ. ఓకే, సో వాజ్ ఎ స్నేక్ కిల్డ్ బై మీ, ఇదొకటి. ఈ రెండు ఒక మోడల్. నెక్స్ట్ మోడల్ ఏంటి, హూ కిల్డ్ ద డాగ్, హూ నథింగ్ బట్ వాట్, హూ, వెన్, వేర్, వీటితో స్టార్ట్ అవుతుంది. హూ కిల్డ్ ద డాగ్, ఓకే, ద డాగ్ వాజ్ కిల్డ్ బై హూమ్, దిస్ ఈజ్ ఆల్సో ఏ క్వశ్చన్. ఈ విధంగా మనకి ఇంటరోగేటివ్ సెంటెన్స్ లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, చూసారు కదమ్మా మనం మీరు ఏం నేర్చుకున్నాం, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఈ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ బాగా చేయాలంటే ముందు నేను అప్పుడు అప్లోడ్ చేసిన వీడియో ఏదైతే టెన్సెస్ ఉందో అది మీరు చాలా క్లారిటీ చూడండి, అందులో ఏ డౌట్స్ ఉందో నాకు కాల్ చేయండి. ఓకే, ఐ కెన్ క్లియర్ యువర్ డౌట్ అండ్ అది బాగా వస్తే యూ కెన్ డూ దిస్ ఆల్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. మీరు చూడగానే అర్థమైపో ఉంటుంది, టెన్సెస్ లాగే ఉంటాయి మొత్తం కూడా. ఓకే, అవన్నీ మీరు చేసేయగలరు. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి, ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ అప్ అస్. ఓకే, థ్యాంక్ యూ.